మనసా మనసా ఈ ట్యూన్ కి పార్ట్ ఎంటీలో నెక్స్ట్ మనతో పాటు ఒక బ్యాచ్ ఉన్నారు. మీ పేరు మోనిక. మీరే ఫార్వర్డ్ చేయండి మైక్. సౌజన్య. మోనిక. మోనిక. సంధ్య. హరీష్. రాజ్ కుమార్. మీరందరూ ఏ క్లాస్? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్ టాపర్స్? మీరు లాస్ట్ నుండి టాపర్స్? అదే ఎక్స్పెక్ట్ చేశాను. టాపర్స్ ఎవరు లోపల కాలేజ్ బయట ఉంటారు, లోపల ఉంటారు. వెరీ గుడ్. సో సినిమాలు బాగా చూస్తారా? బాగా. ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్. మహేష్ బాబు. మహేష్ బాబు. ఎన్టీఆర్. ప్రభాస్. ఎన్టీఆర్. ఆయన లాస్ట్ లో ఏం చెప్పాలో ఆలోచించి ప్రభాస్ అనేసాడు లాస్ట్ లో. టాలీవుడ్ మీద మంచి గ్రిప్ ఉన్నట్టుంది. సో సాంగ్స్ మీద కూడా మంచి గ్రిప్ ఉందా? ఉన్నది. సంతోష్ మంచి ట్యూన్ ప్లే చేయి. వావ్, ఎ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఏంటి ఆ సినిమా? ఎందుకంటే ప్రేమ అంట. ఎవరంట ఆ ప్రేమ? మీ లవ్ ఎవరు? ఏమో తెలీదు. మహేష్ బాబు. ఒరిజినల్ గా తెలిసినా గానీ ఆన్సర్ చెప్తారా? ఏంది టీవీ ముందర ఎవరు మైక్ తీసుకెళ్తున్నా? అయ్యో అయ్యో అస్సలు చెప్పరు. మీకు లవ్ ఉన్నారా? కాదు ఉన్నారా లేదా? ఉన్నారా? సో ఇంతకీ ఎందుకంటే ప్రేమ అంట మంచి సాంగ్. నీ చూపులే నా ఊపిరై, ఓసారిలా చూడే చెలి, అమావాస్యనై ఉన్నా మరి అందించవే దీపావళి. ఎందుకు చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా, కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవేలా. నయనం హృదయం నీవే నీవే, సమయం వెనకే చేసా పయనం, తదుపరి జన్మకైనా జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపణ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు పాడేశారా? వెరీ గుడ్. ఇంత ఫీల్తో పాడిన వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ లేరంటే నేను నమ్మాలి. నమ్మాలి నమ్మాలి నమ్మాలి. ఇంట్లో మా పేరెంట్స్ మమ్మల్ని చూసి తన్నాలి తన్నాలి. వెరీ గుడ్. చాలా బాగా పాడుతున్నారు. వెరీ గుడ్. నిజంగా వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప లవ్ గురించి నాకు కూడా పెద్దగా తెలీదు. సో మనం ఎవరు లవ్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు మీరు ఇంత బాగా పాడారు కాబట్టి మీకు మంచి గిఫ్ట్లు. టికెట్ జాగ్రత్తగా రాసుకోండి, లవ్ లెటర్స్ రాసుకోండి, అండ్ వీలైతే అప్పుడప్పుడు ప్రేమ లేఖలు రాయండి, ఎగ్జామ్స్ అప్పుడప్పుడు రాయండి, కాకపోతే బాయ్ ఫ్రెండ్కి లేఖలు రాయండి. ఓకే? ఈ ముక్క వాళ్ళ ప్రిన్సిపల్ ఏంటి, చెడగొట్టడానికి వచ్చారా మీరు అంటారు. ఎనీవేస్ బాగా ఎగ్జామ్స్ రాసుకోండి. అండ్ అబ్బాయిలు ఆల్ ది బెస్ట్. ఈ పెన్నుతో మీరు రాస్తే ర్యాంకులు మీరే, టాపర్స్ మీరే. అండ్ సంతోష్ టేక్ ఇట్, నువ్వు కూడా పెట్టుకో, పండగ చేసుకో, బాగా కొట్టావు. తెలుసా మనసా ఈ ట్యూన్కి పాట ఏంటి? అర్జున్ కాలేజ్ స్పెషల్ నడుస్తుంది. అర్జున్ కాలేజ్లోని ఇప్పుడు వీళ్ళందరూ చాలా చిన్నగా ఉన్నారు బా. ఫ్యాకల్టీస్ మనతో పాటు ఉన్నారు, జెంట్స్ ఫ్యాకల్టీస్. బా నిజంగా ఎంతసేపు అయింది జెంట్స్ ఫ్యాకల్టీస్ చూసి? ఎంత ఉన్నామని కాదన్నయ్య, మ్యాటర్ ఉందా లేదా ఇక్కడ. వెరీ గుడ్. వీళ్ళందరూ చూస్తుంటే నాలాగా చాలా డీసెంట్గా, నాలాగా చాలా సైలెంట్గా ఉన్నారు వీళ్ళందరూ. ఇక్కడనే సైలెంట్. ఇక్కడే సైలెంట్. అదే కాలేజ్లో మాత్రం సైలెంట్, బయటకు వెళితే వైలెంట్. ఎవరి ఫ్యాన్ మీరందరూ? పవన్ కళ్యాణ్. ప్రభాస్. నాగార్జున. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఎనీవేస్ ఇప్పుడు మీకోసం సంతోష్ ఒక బ్యూటిఫుల్ ట్యూన్ ప్లే చేస్తారండి. అది ఏ ట్యూన్ ఏ సినిమా చెప్పి పాడాలి, ఓకేనా? చాలా మంచి సినిమా. యాక్చువల్లీ ఒక అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. సో ఏ సినిమా అండి? ఓకే, సో ఎవరు ఆ సినిమాలో హీరో? ఓకే, సో పాడండి ఆ పాట. ఒక్క నిమిషం, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? హట్ అయిపోతే మ్యారీడ్ అండి. మ్యారీడ్ అండి. చాలా బాధపడుతున్నాడు ఈయన. ఆల్రెడీ మ్యారీడ్ భయ్యా, ఆల్రెడీ మ్యారీడ్. మిస్ అయిపోయారండి. నమ్మవేమో గాని అందాల యువరాణి, నేలపై వాలింది
నా ముందే నిలిచింది, అందుకే అమంతం నామది, అక్కడే నిశ్శబ్దం అయినది, ఎందుకో ప్రపంచం అన్నది, ఇక్కడే లాగే నాతో ఉంది, నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది, అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది. చాలా బాగా పాడారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకే క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. లెక్చరర్స్ అబద్ధాలు చెప్పకూడదు, ఫ్యాకల్టీ అస్సలు అబద్ధాలు చెప్పకూడదు. పెళ్లికి ముందు బాగుందా, పెళ్లి తర్వాత బాగుందా? పెళ్లికి ముందు బ్యాచిలర్ లైఫ్ బాగుంటుంది, పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. బాగా ఇంట్లో వైఫ్ చూస్తే ఏమాత్రం ప్రాబ్లం రాకూడదని ఏంటా టీవీలో అంటే చెప్పావు. ఓకే, మీకు రెండు బాగున్నాయి కానీ ఇంకో లైఫ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అవ్వా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకో లైఫా, వద్దు.